ఉయ్యూరు వీరమతల్లి తిరునాళ్ల మహోత్సవాలలో భాగంగా సిడిబండి ఉత్సవం సంప్రదాయ సిద్ధంగా సాగింది. పెళ్లికి సిద్ధంగా ఉన్న యువకుడిని సిడిబండి బుట్టలో కూర్చోబెట్టి మూడు పర్యాయాలు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. పెళ్లి కొడుకుపైకి భక్తులు అరటిపళ్ళు విసిరేందుకు పోటీలు పడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు సిడిబండి ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. ఉయ్యూరు వీరమతల్లి తిరునాళ్ల మహోత్సవాలలో భాగంగా సిడిబండి ఉత్సవం సంప్రదాయ సిద్ధంగా సాగింది. పెళ్లికి సిద్ధంగా ఉన్న యువకుడిని సిడిబండి బుట్టలో కూర్చోబెట్టి మూడు పర్యాయాలు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. పెళ్లి కొడుకుపైకి భక్తులు అరటిపళ్ళు విసిరేందుకు పోటీలు పడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు సిడిబండి ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. రెడ్ బుక్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ పుస్తకాలు అధ్యయనం చేయాలని వామపక్ష నేతలు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. కారల్ మార్క్స్ ఎంగిల్స్ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు పుస్తకాన్ని పరిచయం చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలోని మార్క్స్ ఎంగిల్స్ విగ్రహం వద్ద సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జాతీయ నాయకులు మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పెట్టుబడిదారి వర్గం గురించి ఆనాడు కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో చేసిన హెచ్చరికలు నేటి సమాజంలో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయన్నారు. నిరంకుశ పద్ధతులు అనుసరిస్తున్నారని మార్క్స్ ఎంగిల్స్ చెప్పారని గుర్తు చేశారు. అంగన్వాడీల ధర్నాలు, ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాలు, విద్యార్థుల యాత్రల సందర్భంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే బెదిరించడం, నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు వంటి పద్ధతుల ద్వారా భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని తెలిపారు. దేశభక్తి గురించి చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరితంగా విశాఖ ఉక్కుతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు పూనుకుందన్నారు. అసమానతలు పెంచుతున్న ఈ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. జనవరి 21వ తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి కమ్యూనిస్టులు, వామపక్ష భావజాలం కలిగిన వారు ఈ రెడ్ బుక్స్ డేలో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ మన విజయవాడ నగరంలో విశాలాంధ్ర బుక్ హౌస్ వారు, ప్రజాశక్తి బుక్ హౌస్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకుల్లో నియంతృత్వ పోకడలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా లాంటి ప్రజాస్వామిక దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఏమిటో, ఆయన ప్రకటనలు ఏమిటో చూశాం. చివరికి ఎన్నికల సందర్భంగా ఆయన ఓడిపోతే వారు మొత్తము అక్కడ పార్లమెంటు పైన దాడికి కూడా సిద్ధమయ్యారు. తెగింపుతో ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మన దేశంలో చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాతంత్ర సంస్థలన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ సిబిఐని, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని, అంతేకాకుండా ఈడీని, ప్రతి దాన్ని కూడా, అదేవిధంగా ఐటీని అన్నిటి కూడా సర్వం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పార్లమెంటును ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లే. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూర్చోవడం కూడా లే. కాబట్టి ఏమంటే ప్రతిపక్షాలకు ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లే. చివరికి జ్యుడిషియరీ ఏదైతే ఉందో, జ్యుడిషియరీని కూడా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేసే చర్యలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం, ప్రధాని నరేంద్ర మోడీ ఆ రకంగా నియంతృత్వ పోకడలకు ముందుకు పోతూ ఉంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇవాళ రాజుల మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు. మార్క్స్ ఎంగిల్స్ ఇద్దరు కలిసి కమ్యూనిస్టు ప్రణాళికను రచించారు. ఈ కమ్యూనిస్టు ప్రణాళికలో 4 చాప్టర్స్ ఉన్నాయి. 4వ చాప్టర్లో ఆనాడు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీల ఎడల కమ్యూనిస్టుల యొక్క వైఖరి గురించి మార్క్స్ ఎంగిల్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రచురించారు. కమ్యూనిస్టులు 1848లోనే వివిధ రాజకీయ పార్టీల ఎడల వైఖరిని ప్రకటిస్తే ఈరోజు భారతదేశంలో 73 సంవత్సరాల మన రాజ్యాంగం ఏర్పడి, స్వతంత్రం ఏర్పడి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా కమ్యూనిస్టులు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఎడల తమ తమ వైఖరిని ప్రకటించారు. ఆనాడు మార్క్స్ ఎంగిల్స్ ఇద్దరు కూడా
బూర్జువా పార్టీలతో కమ్యూనిస్టులు వ్యవహరించేటప్పుడు ఏ విధంగా వ్యవహరించినా వైఖరిలో మాత్రం అవి బూర్జువా పార్టీలు వాటి యొక్క ప్రమాదాన్ని యావత్తు కార్మిక వర్గానికి అర్థం చేయించే దాంట్లో రాజీ లేకుండా వ్యవహరించాలని చెప్పి ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు దేశంలో కొన్ని కొన్ని సందర్భాల్లో సమాఖ్య వ్యవస్థని రక్షించాలని ప్రజాస్వామ్యానికి ప్రమాదం మతోన్మాదం ముందు పొంచి ఉన్నదని కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ పార్టీలు ప్రజా వ్యతిరేక వైఖరులు అనుసరిస్తే ప్రజా వ్యతిరేక వైఖరుల విషయంలో రాజీ లేకుండా పోరాడాల్సిందే లౌకిక తత్వానికి అనుకూలంగా ప్రకటించినప్పుడు ఆయా సందర్భాల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆ పార్టీలు తీసుకునేటువంటి వైఖరిని బలపరిచినా ప్రాంతీయ పార్టీల యొక్క అవకాశవాద వైఖరి విషయంలో మాత్రం కమ్యూనిస్టులు రాజీ పడకుండా వ్యవహరించాలని చెప్పి రాజ్యాంగం గుర్తించిన 22 మాతృభాషలను జాతీయ భాషలుగా గౌరవం కల్పించాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాతృభాష పరిరక్షణకు వివిధ రంగాలకు చెందిన 32 మంది ప్రముఖులతో కేంద్ర సలహా మండలి ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో అధికార భాషగా తెలుగును అమలు చేయాలని ఒక ఉద్యమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. బుక్ ఫెస్టివ్ సొసైటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు భాషోద్యమ సమైక్య అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ సామాల రమేష్ బాబు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 70 మంది ప్రతినిధులతో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తెలుగు భాషకు అధికార గౌరవ హోదా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాజ్యాంగం గుర్తించిన 22 మాతృభాషల్లో హిందీ మినహా మిగిలిన భాషలకు సరైన గౌరవం మర్యాద లభించడం లేదన్నారు. ముఖ్యంగా తెలుగు భాషకు ఏర్పడిన ముప్పును తొలగించడానికి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాతృభాష జన్మ హక్కుగా భావించి న్యాయవాదులు, పరిశోధకులు, సామాజిక ఉద్యమకారులు, రచయితలు వంటి 32 మంది ప్రముఖులతో సలహా మండలి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న మార్చిలో ఈ సలహా మండలి సమావేశమయ్యి తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తుందని వివరించారు. విలేకరుల సమావేశంలో వి సింగారావు కూడా పాల్గొన్నారు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు విస్తరిస్తున్నాము. అవే కాకుండా బయట రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా, ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరి చేత దీనికి వాళ్ళ సమర్థనతో ఈ పని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. తెలుగు భాషోద్యమాన్ని మాతృభాష మాధ్యమంగా తీసుకురావడానికి ప్రథమ ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల వాళ్ళని, అన్ని రంగాల వాళ్ళని కూడగట్టుకుని ముందుకెళ్దామని మా ప్రయత్నం. 20 సంవత్సరాలుగా సమాఖ్య పెట్టిందేమో 2003లో మాతృభాష దినోత్సవం నాడు, అంటే 21 నాడు మొదలుపెట్టాం. దానిలో చాలామంది వృత్తి నిపుణులు, పరిపాలనా నిపుణులు, న్యాయ శాస్త్రవేత్తలు, ఇట్లా అన్ని రంగాల నుంచి కూడా మేమంతా కలిసి మొదలుపెట్టాం. మొదట్లో సి ధర్మారావు గారిని డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాను మన స్టేట్ గవర్నమెంట్లో, అప్పుడు సంయుక్త గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఆయన, నేను, మండల బుద్ధప్రసాద్ ముగ్గురిని కలిసి స్థాపించినటువంటి సంస్థ ఇది. దీనిలో మొదటి అధ్యక్షుడిగానేమో ఆయన సి ధర్మారావు గారు ఉన్నారు. అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడిని. తర్వాత 2009లో చెప్తాను, 2009 దానిలో మొట్టమొదటి పాయింట్ ఇది. 2009లో నేను అధ్యక్షుడిగా తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఉద్యమాన్ని ఇప్పటిదాకా ప్రజల్లోనూ ఔత్సాహికుల్లో మాత్రమే ఉన్నది, దీన్ని యూనివర్సిటీల్లోకి, విద్యా సంస్థల్లోకి తీసుకువెళ్ళి విద్యార్థులని, అంటే తెలుగు విద్యార్థులని, తెలుగు పరిశోధకుల్ని, భారత తెలుగు వాళ్ళ గురించినటువంటి వివిధ కార్యక్రమాల్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకొని వీళ్ళతో సంస్థను పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ గారపాటి మామేశ్వరరావు ఇప్పుడు నా పక్కన ఉన్నవారు. వారు సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. పైగా దేశం మొత్తం మీద అన్ని మాతృభాషలు కలిపి ఒక సంస్థ ఉంది, లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అది ఇప్పటికి 77 దాటింది. దానిలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడిగా ఈయన్ని పోయినసారి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. పోయిన నెలలో ఎలక్ట్ అయ్యారు. ఆయన్నే ఇప్పుడు ఈ ఉద్యమానికి కూడా, తెలుగు భాష ఉద్యమానికి కూడా, తెలుగు వాళ్ళ యొక్క ఉద్యమం రెండు రాష్ట్రాలకి, ఇతర చోట్ల ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అందరికీ సంబంధించిందే కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు. హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గా ప్రసిద్ధిగాంచిందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు.
బాబా 130వ ఉరుసు ఉత్సవాలను 5 రోజుల పాటు నగరవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా మస్తానయ్య బాబాను పూజిస్తారని చెప్పారు. గుంటూరు జీటీ రోడ్లోని మస్తానయ్య బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మస్తానయ్య బాబాను దర్శించుకుని చద్దరు సమర్పించారు. ఈ సందర్భంగా దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు నగర మేయర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం పండుగ వాతావరణంలో మస్తానయ్య బాబా దర్గా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు జరుగుతాయని చెప్పారు. మస్తానయ్య బాబా గుంటూరులో పుట్టి పెరిగిన వ్యక్తి అన్నారు. మస్తానయ్య బాబా ఆశీస్సులతో నగరవాసులు సంతోషంగా ఉన్నారన్నారు. కోరిన కోరికలు తీర్చే బాబాగా ప్రసిద్ధిగాంచిన మస్తానయ్య దర్గాను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్నారు. గుంటూరు నగరంలోనే చాలా ప్రసిద్ధి కాంచినటువంటి దర్గా మస్తానయ్య దర్గా. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షావలియా వారి 130వ పూర్తి సందర్భంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మరి గుంటూరు నగర ప్రజలే కాకుండా జిల్లా ప్రజలే కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క మస్తానయ్య గారి యొక్క ఉరుసు మహోత్సవంలో పాల్గొని వారికి సేవ చేసుకుంటూ మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించేటువంటి కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఈ యొక్క దర్గా యొక్క ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్విరామంగా ఈ యొక్క ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ప్రాంత ప్రజలే కాదు, అందరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి మస్తానయ్య గారి యొక్క ఆశీస్సుల కోసం వారి దీవెనల కోసం ఈ దర్గాకి విచ్చేస్తూ ఉంటారు. ఈ 5 రోజులతో పాటు ప్రతి శుక్రవారం కూడా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ప్రార్థనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. మరి మస్తానయ్య గారు గుంటూరు నగరంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. మరి ఎప్పుడో మరి చిన్నప్పుడు దగ్గర దగ్గరగా నాకు 45 సంవత్సరాలు. మరి మేము కూడా చిన్నప్పటి నుంచి మా ఓహో తెలిసినప్పటి నుంచి ఈ యొక్క దర్గా ఉరుసు కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటా ఉన్నాం. మరి భగవంతుని యొక్క ఆశీస్సులు మస్తానయ్య గారి యొక్క ఆశీస్సులు దీవెనలతో మేమందరం కూడా చాలా సంతోషంగా చాలా సుఖంగా ఉన్నాం. తప్పకుండా మస్తానయ్య గారు ఏదైతే ఎవరైతే ఇది ఇక్కడికి వచ్చి మస్తానయ్య గారి ముందు ఏదైతే కోరుకుంటారో ఈ దర్గాకు వచ్చి తప్పకుండా 100% జరిగేటువంటి కార్యక్రమాన్ని మస్తానయ్య గారు తీసుకుంటారనేటువంటి మాట అక్షర సత్యం, అది వాస్తవం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మస్తానయ్య గారిని దర్శించుకోవాలి, వారి కృపా కటాక్షకు పాత్రవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉరుసు కార్యక్రమాన్ని ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారు 5 రోజుల పాటు మరి నిర్విరామంగా ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా కూడా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా గుంటూరు నగరపాలక సంస్థ తరపు నుంచి వారికి కూడా అందజేస్తాం. పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో ఘోర ప్రమాదం తొట్టిలో తప్పింది. రామాలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ట సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. క్రేన్తో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తుండగా ఒక్కసారి ధ్వజస్తంభం జారిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో ఘోర ప్రమాదం తొట్టిలో తప్పింది. రామాలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ట సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. క్రేన్తో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తుండగా ఒక్కసారి ధ్వజస్తంభం జారిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.